రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. ఈ మేరకు బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు ఈ కేసుకు సిబిఐకు అప్పగించాలని గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు వినతి పత్రం వచ్చేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని, ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్ట్ అయ్యారన్నారు. ఎవరెవరి ఫోన్లను గత ప్రభుత్వంలో ట్యాప్ చేశారో బయట పెట్టాలంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు ఏమంటున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి భద్రం అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఇదే విషయంపై బీజేపీ నేతలు ఈరోజు గవర్నర్ కలిశారు. ప్రస్తుతం మనతో పాటు గుజ్జుల ప్రేమేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రేమేంద్ర గారు చెప్పండి, మీరు ఒకవైపు తెలంగాణ పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారని మీరు గవర్నర్ గారిని సంప్రదించారు, దీనికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ యొక్క దర్యాప్తు విషయాలు మీడియాలో కానీ ఇతరత్ర బయటకు వస్తున్న కొద్దీ చూస్తూ ఉంటే ఇందులో భారతీయ జనతా పార్టీ కూడా బాధితులుగా మిగిలిపోయిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. బై ఎలక్షన్స్ అప్పుడు కానీ ఫామ్ హౌస్ ఫైల్స్ విషయంలో కానీ బీజేపీని దోషి చేయడం కోసం, బీజేపీ పైన అవ్వండా వేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినది స్పష్టమైపోయింది. కాబట్టి దీంట్లో లోతుగా కనుక దర్యాప్తు జరిగితే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ యొక్క ప్రముఖులు కానీ పోలీసు అధికారులు కానీ జైలుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో నిజాలు తెలియాలంటే ఇది సెంట్రల్ ఏజెన్సీస్తోని మరి దర్యాప్తు జరిగితేనే తెలుస్తుంది అనే ఒక విషయాన్ని మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ విషయాలను ప్రచారం చేసుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది తప్పితే నిజంగా దోషులను శిక్షించే యొక్క మరి ఆలోచన లేదనే అనుమానం కలుగుతున్నది. అందుకోసమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది మరి సెంట్రల్ చట్టాల పరిధిలోకి వచ్చినప్పటికీ మరి ఆ విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సెంట్రల్ యొక్క ఏజెన్సీస్ దృష్టికి తీసుకుపోవడం లేదనేది ఆశ్చర్యంగా కనిపిస్తున్నది. అంటే మరి కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఒకటవుతుందా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసమేనా, నిజంగా మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసమేనా, ఏమిటి అనే విషయం తేలవాలంటే తప్పక సిబిఐ ఎంక్వైరీ జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము గవర్నర్ గారిని కలిసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. బీజేపీ నేతల ఫోన్లు ఎవరెవరి ట్యాప్ చేస్తారు సార్? అవి మాకు ఎలా తెలుస్తాయి, ఎవరెవరు చేసినలు అనేది దర్యాప్తు జరిగితేనే తెలుస్తుంది. కాబట్టి ఆ దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిగిన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెడితే తప్పితే అవి తెలిసే అవకాశం లేదు. కానీ అనేక రకాల అనుమానాలు అయితే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రముఖ నాయకులు అందరి కూడా ట్యాప్ జరిగింది అనేది అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అటువంటి ఒక అనుమానాన్ని కూడా గతంలో కూడా వెలిబుచ్చడం జరిగింది. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పైంది అని చెప్పేసి మాట్లాడిన విషయం తెలిసింది, దాని గురించి మీరు ఏం చెప్తారు? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఖాళీ లేకుండా మాట్లాడుతున్నారు. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వదిలిపెట్టి పోతూ ఉంటే మరి వారి యొక్క కుటుంబ సభ్యులు జైలుకు పోతే మరికొంతమంది జైలుకు పోతాం అనే యొక్క అయోమయంలో పడిపోయిన యొక్క స్థితిలో అట్లా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట వ్యతిరేకమని తెలిసి ఉండి కూడా చేస్తే తప్పేమిటి అంటే ఏ సందర్భంలో చేశావు, ఎందుకు చేశావు, ఎవరిని చేశావు అనే విషయాన్ని కేటీఆర్ మాట్లాడితే తెలుస్తుంది. కానీ కేవలం ఆ విధంగా ఏదో దాని నుంచి తప్పించుకోవడం కోసం మాట్లాడే మాటల విషయంలో ఇవాళ ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత ఆయన మాట్లాడిన విషయాల్లో తప్పక దానిపైన కూడా దర్యాప్తు జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఓవైపు బీజేపీ నేతలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గౌస్తో వీరభద్రం, బిగ్ టీవీ హైదరాబాద్.